ప్రధానమైంది సచివాలయం శ్రీభాగడంబడికలో కూడా వాళ్ళు చెప్పిందేమి రాజధాని హైకోర్టు రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటివి కానీ హైకోర్టు గురించి చెప్పాము రాజధాని అంటే ఏమి ప్రధానంగా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందో చీఫ్ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటాడో అది రాజధాని కాబట్టి నేచురల్గా చీఫ్ సెక్రటరీ ఎక్కడ ఉంటాడు సచివాలయంలో ఉంటాడు కాబట్టి సచివాలయము జిఎన్ రావు కమిటీలో సచివాలయం వచ్చేసి విశాఖలో పెట్టడం అనేది అది ఏమాత్రము సమంజసం కాదు సచివాలయము నూటికి నూట యాభై శాతము అమరావతిలోనే కొనసాగాలి పెట్టాలి కూడా కాదు ఆల్రెడీ ఉంది కొత్తది పెట్టడం వల్ల పెట్టమని చెప్పడం ఆల్రెడీ ఉంది కాబట్టి అమరావతిలోనే కొనసాగాలి దానికి ఒక పాయింట్ కాదు పది పాయింట్లు ఉన్నాయి ఎందుకు పెట్టాలి అని పది పాయింట్లు నెంబర్ వన్ అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో దరిచి నంబర్ వన్ నంబర్ టూ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే పెట్టాలని చెప్పేసి ఆయన నోటితోనే చెప్పడం జరిగింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఏ హోదాలో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎక్కడ ప్రజాస్వామ్యానికి పవిత్ర దేవాలయం ఉన్నటువంటి అసెంబ్లీలో చెప్పాడు దరిచి నంబర్ టూ నంబర్ త్రీ దీనికి శంకుస్థాపన చేసింది ఎవరు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసేటప్పుడు ఏం తెచ్చారు పార్లమెంటు నుండి మట్టిని సింబాలిక్గా డబ్బు కావాలది వేరు కానీ పార్లమెంటు మట్టిని యమునా నది నీరును తెచ్చి పాశ్చాత్య భారత ప్రధానమంత్రి వచ్చేసి శంకుస్థాపన చేశారు ఆ సమాజ వ్యవహారం కాదు నాలుగవది భారతదేశపు మ్యాపులో పటములో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇది పార్లమెంటులో చర్చకు వచ్చి ఇమ్మీడియట్గా దాని వచ్చేసి లేకుంటే రెక్టిఫై చేసి ఈ లోపలనే ఎప్పుడో కాదు నాలుగో పాయింట్ అది ఐదో పాయింట్ ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల ఆరు నెలలుగా అమరావతి నుండే పరిపాలన సాగుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జిఎన్ రావు కమిటీని తీసుకునిది కూడా అక్కడనే ఎక్కడైతే సచివాలయం ఉందో ఐదున్నర సంవత్సరాలుగా పరిపాలన ఆనే సాగుతూ ఉంది ఆయన అక్కడ నుండి చేశాడు ఆ ముఖ్యమంత్రి ఈనాయిక్క నుండి చేసినాడు దాన్ని తీసుకున్నది కూడా జిఎన్ రావు నివేదికను తీసుకున్నది కూడా ఆ సచివాలయంలోనే కాబట్టి ఇప్పుడు కొత్తగా కాదు ఐదున్నర సంవత్సరాల తర్వాత నీకు ఆలోచన వస్తుందా నెక్స్ట్ ఆరో పాయింట్ సచివాలయం బిల్డింగు పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఏడో పాయింట్ మిగతా బిల్డింగ్స్ మిగతా బిల్డింగ్స్ ఏమి ఐఏఎస్ ఆఫీసర్స్ గైచెడ్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ గ్రూప్ ఫోర్ వీళ్ళందరి సంబంధించినటువంటి కార్యాలయాలు హెచ్ఓడిస్ డిపార్ట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎనిమిదవది ఇప్పటికి ఎంత ఖర్చు చేశారా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎవరి డబ్బు ప్రజల డబ్బు జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు కాదు ప్రజల డబ్బు పన్ను రూపములో అటు కేంద్రము ఇటు రాష్ట్రము పన్ను రూపంలోనూ ప్రజల పేరు చెప్పి అప్పు తెచ్చిన దాంట్లో ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము కలిసి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాంట్లో పదహైదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వ డబ్బు ఉంది నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో మీ బడ్జెట్లోనే అమరావతి రాజధాని పేరు చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఏమప్పటికి జ్ఞానోదయం కలగలేదా బడ్జెట్ పెట్టేటప్పుడు పదో పాయింట్ మెడకాయ మీద తలకాయ ఉండడానికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంది పెట్టకుండా ఉంటే సరే అది వేరు పెట్టిన తర్వాత మధ్యలో ఉన్నదని ఇన్ని కారణాలు ఉన్న తర్వాత దాన్ని వచ్చేసి ఉండడము ఇది పిచ్చోడు కూడా చేయుడు ఇంకా వీళ్ళని ఏమనాలనో అర్థం కావడం లేదు ఇది సచివాలయం మరి కొందరు నచ్చు ఏ విశాఖ డెవలప్ కాకూడదా ఉత్తరాంధ్ర ఇట్నే ఉండాలనా అని దీనికి కౌంటర్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మాత్రము చట్టంలో చెప్పినట్టుగా ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ పెట్టింది అనరు మీకు నిజంగా ఉత్తరాంధ్ర మీద చిత్తశుద్ధి ఉంటే తీసుకురండి మరి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీలో ఉత్తరాంధ్రకు ఉన్నాయి కదా ఉత్తరాంధ్ర సూర్య స్రవంతిని పూర్తి చేయండి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కార్డన్ను పూర్తి చేయండి ఇంకా విశాఖను ఎన్ని విధాలుగా చేసానికి అవకాశం ఉందంటే ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయండి నువ్వు చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ సినిమా క్యాపిటల్ టూరిజం క్యాపిటల్ ఐటీ క్యాపిటల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకి న్యూయార్క్ ఎలానో ఆంధ్రప్రదేశ్కు విశాఖ అలాగా భారతదేశానికి ముంబై ఎలాగో ముంబై ఏమి దేశ క్యాపిటల్ కాదే ఢిల్లీనే కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అమెరికాకు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ కావచ్చు ఫైనాన్షియల్ క్యాపిటల్ న్యూయార్క్ నువ్వు న్యూయార్క్ లాగానో బాంబే లాగానో నువ్వు విశాఖపట్నం తయారు చేయి నీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయకుండా మేము వచ్చేసి విశాఖకు న్యాయం చేస్తాము అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి విశాఖను ఆ విధంగా డెవలప్ చేయండి అంటే ఫైనల్గా చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కానీ ఆయన నాయకులు కానీ పదే పదే చెప్పే మాట ఒకటే మాట తప్పము మడమ తిప్పము మీరు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాధిని ఓసారి వీడియోలో మీరే చూడండి మీ నాయకులు మీరు ఒకసారి చూడండి ఏ మాటలు మాట్లాడినావో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో పెట్టడాన్ని మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దాన్ని చూసి మాట తప్పద్దు మడమ తిప్పొద్దు తర్వాత ఐదు సంవత్సరం ఐదున్నర సంవత్సరాల తర్వాత ఇది ఇష్యూ రావడం అనేది దీంట్లో ఏ కోణంలో చూసినా దీనికి అర్థంపర్తం లేని వ్యవహారము అత్త మీద కోపం దుత్త మీద చూపించొద్దు నీకు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీద చూపించద్దు అంటే ఈ మూడు రాజధానుల వెనుక ఉన్నది కారణం కక్ష సాధ్యం చర్యలే అంటారా అది ఇది కచ్చే సాధింపు ఉన్మాది వ్యవహారము తుగ్లక్ వ్యవహారము అన్నీ దీనికి వచ్చేసి ఒక అవలక్షణాలు ఏముంటాయో అన్నీ కలిస్తే అవలక్షణాలన్నీ కలిస్తే ఏమవుతుందో దాన్ని దీన్ని ఆ పేరుతో పిలవచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా జిఎన్ రావు కమిటీ క్యాబినెట్లో చర్చించలే తర్వాత ఇంకొక కమిటీ కూడా కన్సల్టెంట్స్ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ నివేదిక వాళ్ళు ఇస్తున్నారు అదే తీసుకోండి మీరు కూలంకసంగా చదవండి ఒకసారి కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక్కసారి సమగ్రాభివృద్ధి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోండి పక్కన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఒకప్పుడు వచ్చేసి ఆంధ్రలో వచ్చేసి చాలా తెలివంతులు ప్రగతిశీలు ఈవెన్ అమెరికాలో ఉండే మొత్తం ఐటీ సెక్టర్లు మొత్తం నైంటీ పర్సెంట్ వీళ్ళే ప్రపంచాన్ని లో మీటి మేధావులందరూ అమెరికా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అనే ఒక మంచి పేరుంది ఆ మంచి పేరును చడగొట్టుకొని ఈరోజు మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ విదేశాల్లో కానీ ఆంధ్రులు వచ్చేసి వీళ్ళు మేము అదే పెద్ద వివేకవంతులు అనుకుంటే ఇంత వివేక శూన్యులే అనే ఒక చెడ్డభిప్రాయము అటు ప్రజల్లో వచ్చేది కాకుండా పరిశ్రమలు వచ్చేసి పెట్టుబడిదారులు ఈ విధంగా రాజధాని పిల్లి మార్చినట్టు పిల్లి సంసారం మార్చినట్టు మారుస్తే ఎవరికైనా భయమే కదా ఈరోజు ఆయన ఉండొచ్చు ఏమి ఆయనే కంటిన్యూ చేస్తారా రేపు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళా మారుస్తారేమో మళ్ళా వాళ్ళు మళ్ళా మారుస్తారేమో అనే ఒక అనుమానం వస్తే ఏ పరిశ్రమ పారిశ్రామిక పెట్టుబడిదారు ధైర్యం చేయడు కాబట్టి రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి ద్రోహం చేసిన వాడువైతావు దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలోనే రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీ దాన్ని ఎన్టీపీసీకి బదలాయిస్తున్నారు సమీప భవిష్యత్తులో ఆర్టీపీపీని ఎన్టీపీసీకి అమ్మబోతున్నాడు నిజంగా నీకు అభివృద్ధి పట్ట ఉంటే ఇది ఎన్టీ రామారావు గారి పీరియడ్లో రాయలసీమకొని ఆర్టీపీపీని ఆ రోజు అక్కడ లో వోల్టేజ్ ఉందనే సమస్యతో అక్కడ కొందరికి ఎంప్లాయ్మెంట్ ఉద్దేశంతో ఆర్టీపీపీని జమ్మలమడుగు నియోజకవర్గంలో పెడితే ఎర్రగుంట దగ్గర ఇప్పుడు ఆర్టీపీపీని ఎన్టీపీ శివరం చేస్తున్నాడు ఈయన ఇంకా అభివృద్ధి గురించి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడము దయాలు వేదాలు వలించినట్లు చింతామణిలో శ్రీ శ్రీహరి పాత్రధారిని మాట్లాడినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార చాలను చూస్తే డ్యూ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.